ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు ఏప్రిల్ నెల 8వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు. దేవుని గద్దింపు విని అలక్ష్యం చేసి, నిర్లక్ష్యం చేసి, మరి అనేకమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వారు చాలామంది ఉన్నారండి. దేవుని మాట చెప్పింది చెప్పినట్లు చేయకపోవడం వల్లనే మనం అనేక నష్టాలు, కష్టాలు, బలహీనతలు తెచ్చుకుంటాం. చాలాసార్లు మన బుద్ధిని ఆధారం చేసుకుని, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, మన తెలివితేటలు ఆధారం చేసుకుని, బద్ధకం చేత, నిర్లక్ష్య స్వభావం చేత, దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తా, దేవుడు ఇది చెయ్యొద్దు అన్న పనిని చేస్తూ నష్టాన్ని తెచ్చుకుని, మరలా ఏంటో నాకు ఈ నిరాశ, ఏంటో నాకు ఈ నిస్పృహ, ఏంటో నా పరిస్థితి ఎలా అయిపోయింది అని మనలో మనం బాధపడుతూ ఉంటాం చాలాసార్లు. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, ఆయన ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో ఆయన వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. మరి లేఖనాల్లో వ్రాయబడిన మాట, మన మనస్సు దేవుని మీద పూర్ణంగా అనుకుంటే, సంపూర్ణంగా అనుకోవాలి. కొంతమంది అటు దేవుణ్ణి విడిచిపెట్టరు, ఇక్కడ ఇటు లోకాన్ని విడిచిపెట్టరు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అలా ఉంటే నీ మనసుకి నెమ్మది రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఇంకా నీ జీవితం అలాగే ఉంటుంది తప్ప నీలో మార్పు అనేది ఉండదు, నీ ఆత్మీయస్థితిలో ఎదుగుదల అనేది ఉండదు. మందిరంలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, మరలా బయటకు వెళ్ళిన తర్వాత ఆ వాక్యం విన్నంతసేపు, యూట్యూబ్లో వాక్యం విన్నంతసేపు బాగానే ఉంటుంది, మరలా ఎప్పటి మామూలే ఆలోచనలు, నీరసము, బద్ధకము, బలహీనత ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎందుకనంటే నువ్వు వాక్యాన్ని వింటున్నావు కానీ దానిని గ్రహించుకునే మనస్సు నీకు లేదు. ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఐహిక విచారం చేత కష్టాలు ఎవరికి లేవండి? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టాలున్నాయి, నష్టాలున్నాయి. కానీ మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ఉన్నతమైన అవకాశం ఏంటంటే, మనము ఆయన శరీరం అందు శ్రమ పడ్డాడు కాబట్టి మనం కూడా శరీరంలో కొన్ని బలహీనతలు మనకు వస్తాయి. కొన్నిసార్లు నిరాశ వస్తుంది, వేదన వస్తుంది, కృంగిపాటు వస్తుంది. అయినప్పటికీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఆయన మన కొరకు రక్తం చిందించాడు అని మనం విశ్వాసంలో మనల్ని మనం బలపరుచుకొని తెగించి ముందుకు అడుగు వేస్తేనే మనము ప్రశాంతంగా జీవించగలము. చాలామంది అంటారు, నా మనసులో ఉన్న బాధ దేవుడే తీయాలి, దేవుడే తీయాలి అంటారు. అవును, దేవుడే తీయాలి. అది మన మనసులో ఉన్న బాధ, మన యొక్క పరిస్థితులు దేవుడు తప్ప ఎవరు మరుగుపరచలేరు. మనకి దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ సానుకూలంగా చేయాలంటే, నీ మనసులో ఉన్న బాధ దేవుడు తీయాలంటే, మొదటగా నువ్వు దేవుని మీద భారం వేయాలి. నీవు భారం వేయకుండా నీ ఆలోచనలు నీవు ఆలోచించుకుంటూ, నీవు చింతిస్తూ, నీ బుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నంతసేపు కూడా నీ మనసులో ఉన్న వేదన పోదు. ఎప్పుడైతే నీ భారమంతా ఆయన మీద మోపుతావు, అప్పుడే ఆయన నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మన భారాన్ని మనమే మోసుకోవడం. అన్యులకు లేని గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడండి. అదేమిటంటే, మన భారమంతా కూడా మనం దేవుని మీద వేస్తే ఆయన మనకు విశ్రాంతినిస్తాడు. వాళ్ళకి లేని గొప్ప ధన్యత అది, దేవుని అరగిన వారికి లేని గొప్ప ధన్యత ఇది. మనమేం చేస్తామంటే, మన భారాలు మనమే మోసుకుంటాం. మనమే మోసుకుంటామంటే ఆలోచించడం వల్ల, నిరాశలోనికి వెళ్ళిపోతూ, బలహీనతలు తెచ్చుకుంటూ, మనుషుల మీద ఆధారపడే తత్వం. నువ్వు ఏమీ చేయలేని పరిస్థితిలో, మంచి మీద ఉన్న పరిస్థితిలో దేవుడు నీకే కొంతమందిని ఏర్పాటు చేస్తాడు, ఒక ఆధారంగా నీకు ఆదరణ కలిగించడానికి ఎవరో ఒకరిని పెడతాడు. కానీ నీకు అన్ని అవయవాలు బాగానే ఉండి కూడా నీవు నిరాశతో, బలహీనతతో ఉంటున్నావంటే అది కేవలం నీవు తప్పే అవుతుంది. దేవుడు ఎన్నోసార్లు నిన్ను గద్దిస్తున్నాడు, అయినా నువ్వు ఆయన మాట వినకుండా మరి తిరుగుబాటు చేస్తున్నావు. మరి ఆయన మాట విందాం, ఆయన గద్దెంపు విని లోబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడవు, సర్వశక్తి కలిగిన
నిక్కు ప్రచేత మమ్మలను బలపరిచి నుంచి తాను సారంగా నడిపించండి అయ్యా. విత్తబడిన వాక్యం ప్రభువా మా అందరి హృదయాల ఫలింపును దయచేయండి. మిమ్మల్ని బట్టి అతిశయించే ధన్యతను గీనులమైన మా అందరికి అనుగ్రహించమని అయ్యా. నీ గద్దెంపు విని నీ మాటకు లోబడి ప్రభువా నిన్ను ప్రభువా తండ్రి స్తుతించే బిడ్డలుగా ఉన్నట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్.